నమస్కారం, నా పేరు జ్ఞానప్రదీప్. నేను కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. సాధారణంగా నేను చెస్ ఆడటానికి ఇష్టపడతాను, మరి నా ఇంకొక అలవాటు పుస్తకాలు చదవటం. ఈ రెండు అలవాట్లను కలపడం ద్వారా యూట్యూబ్ వీడియోలను చేస్తున్నాను. ఈ రెండు నైపుణ్యాల కోసం నేను చాలా శ్రమను, డబ్బును, సమయాన్ని పెట్టుబడిగా పెట్టాను. అయితే అవి నేను మీతో ఉచితంగా పంచుకోవాలనుకుంటున్నాను. ఇది మన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు, చెడు మంచి కంటే ఎక్కువ ఆకర్షిస్తుందని. కానీ ఏ ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే అది ఒక విలువైన మంచి ప్రయత్నం అవుతుందని అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అందులోని ప్లే జాబితాలోని మరిన్ని వీడియోలను చూడటం ద్వారా మీ నైపుణ్యాలను, జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. ధన్యవాదములు. ఈరోజు టాపిక్, త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి రావాలి, ఆలస్యంగా రిటైర్ కావాలి. మీ చేతిలో 10 కోట్ల రూపాయలు ఉంటే మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం కొనసాగిస్తారా? వ్యక్తిత్వ వికాస తరగతిలో అడిగే ఈ ప్రశ్నకు 99 మంది కొనసాగించవు అనే చెప్తారు. 100కి 10 మంది మాత్రమే తాము చేస్తున్న పనిని ఇష్టంతో ఆనందిస్తూ చేస్తారు. ఇల్లు గడవడం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం అవసరమైనది డబ్బు. కానీ డబ్బు కోసమే చేసే పనిని సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. అవసరాలు తీర్చుకోవడానికి కావాల్సిన డబ్బు, శ్రమ లేకుండా ప్రభుత్వ పెన్షన్ల ప్రతి నెల మనకి వచ్చినప్పుడు ఆనందం కోసం పని చేయగలుగుతాం. అప్పుడు చేసే పని వల్ల డబ్బు, బోనస్ల అదనపు ప్రయోజనంగా మనకి అందుతుంది. అందుకే శ్రమ లేని ఆదాయం, పెన్షన్ల వచ్చే రిటైర్మెంట్తో స్టేజ్కి త్వరగా రావాలి మనం. 60 సంవత్సరాలు వచ్చే వరకు పనిచేసిన ఉద్యోగి రిటైర్ అయితే నెలకి 30,000 రూపాయలు పెన్షన్ వస్తుంది అనుకుందాం. 40 ఏళ్లకే ఇంటికి అవసరాలకు కావాల్సిన 30,000 రూపాయలు ప్రతి నెల శ్రమ లేకుండా పెన్షన్లో వస్తే ఉద్యోగాన్ని ఆనందంగా చేస్తాడు, బలవంతంగా ఒత్తిడితో పనిచేయడు. అందుకే శ్రమ లేని ఆదాయం పొందే రిటైర్మెంట్ స్టేజ్ జీవితంలో సాధ్యమైనంత త్వరగా సాధించాలి. అయితే శక్తి ఉన్నంత వరకు ఆనందంగా పనిచేస్తూనే ఉండాలి. పనికి మధ్య లభించే సమయాన్ని విశ్రాంతి అంటారు. పని చేయకముందే ఖాళీగా ఉండటాన్ని సమర్థన అంటారు. శ్రమతో సాధించిన సంపద ఆదాయంతో మనం త్వరగా రిటైర్మెంట్ స్టేజ్కి రావాలి. కానీ ఆలస్యంగా రిటైర్ కావాలి. పాడటంలో ఆనందం పొందే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిలా మన చివరి శ్వాస వరకు ఇష్టంతో పనిచేస్తే డబ్బు అదనపు ప్రయోజనంలో వచ్చినా రాకున్నా మన సుఖాలకు లోటుండదు. డబ్బు కూడా వచ్చే పని చేస్తే అంతకంటే తెలివైన పని ఏముంటుంది? శ్రమ లేని ఆదాయం ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి రిటైర్మెంట్ అంటే ఏజ్, వయసు కాదు. అదొక అందమైన స్టేజ్, దశ. బ్రతకడానికి పనిచేసే పని కాదు, జీవించే కళ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.